ఇప్పుడున్న పరిస్థితుల్లో నిమ్మకాయలు అస్సలు కొనలేమండి. చాలా రేట్లు ఉన్నాయి. ఒక్క నిమ్మకాయ ఈ సైజు కాదు, పెద్ద సైజు నిమ్మకాయ అయితే మాత్రం 20 రూపాయలు 15 రూపాయలు చెప్తున్నారు. ఎండాకాలం కదా, చాలా మనకి రేట్ అన్నది బాగా పెరిగిపోయింది. ఈ సైజు నిమ్మకాయలు వచ్చేసరికి ఇగోండి ఈ మొత్తం వచ్చేసి 52 రూపాయలు అనమాట. తెచ్చి కూడా 2 రోజులు అయింది మేము తీసుకొచ్చి. 52 రూపాయలు ఇవి. 52 రూపాయలు నిమ్మకాయలు మనం పెట్టుకొని ఇప్పుడు మనం ఇలాగ ఎండ పెట్టుకుంటే మనకు ఎంతో బాధ అనిపిస్తుందండి. అలాగ మనం తెచ్చిన తర్వాత తెచ్చిన రోజు నుంచి ఏ రోజైతే మనం తెచ్చామో అదే నెల రోజులు అదే ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఒక చిన్న టిప్ అండి దానికోసమని. ఇప్పుడు నిమ్మకాయలు తీసుకొచ్చుకున్నాం మనం. తీసుకొచ్చుకున్న నిమ్మకాయలు వెంటనే తెచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఇలాంటి గాజు సీసా ఒకటి తీసుకోండి. గాజు అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, గాజు తీసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు మేము ఇలా గాజు సీసా తీసుకున్న తర్వాత అందులో మనం ఈ నిమ్మకాయలు అన్నీ వేసుకుందామండి. ఎన్ని మనం తెచ్చుకున్నామో అన్నీ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకుందాం. నీళ్ళు అంటే మామూలు మన ప్లెయిన్ వాటర్ అండి, చల్లని నీళ్ళే మనం వాడుకునే నీళ్ళే. అవి మునిగేంత వరకు పోసుకుంటే చాలు అన్నమాట. మనకి మునిగేంత వరకు పోసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మూత ఉన్న తీసుకోండి. ఈ గాజు సీసా మీరు మూత ఉన్నది మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మూత ఉంది, నేను తీసుకుంటున్నాను. అంతే, ఇలా టైట్గా మూత పెట్టేసి మనం ఇప్పుడు ఇది అన్నది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎన్ని రోజులైనా మీకు ఇలాగా నెల రోజులు ఖచ్చితంగా నిమ్మకాయలు అన్నది ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఏ రోజైతే మనం కొన్నామో ఆ రోజు లాగా మనకి నిమ్మకాయలు అన్నది ప్రతిరోజు కావాలన్నప్పుడు వాడుకోవచ్చండి. మీకు చాలా మంచి టిప్ అండి, ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మేమైతే ఇలానే చేస్తాం ఇంట్లో నిమ్మకాయలు. ఇప్పుడైతే మరీ చేస్తున్నాం, రేటు బాగా పెరిగిపోయింది కదా, అందుకని ఇప్పుడు అస్సలు అశ్రద్ధ చేయకుండా మేము ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నాం డైలీ. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ వచ్చేసండి నెక్లెస్. బంగారం నెక్లెస్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ సిల్వర్ ఏదైనా కానీ మనకేమైందంటే మనం అలాగ బీరువాలో పెట్టేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం తీసి అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం, డైలీ వేసుకోం కాబట్టి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం బీరువాలో బాక్సులో పెట్టుకుంటాం. అలాంటప్పుడు ఎంత మనం జాగ్రత్తగా చూసుకున్నా ఈ లోపల అన్నది మనకి దుమ్ము పట్టిపోతుందండి. చూసారా, ఈ లోపల అన్నది మనకు దుమ్ము పట్టిపోతుంది. ఇది మనం క్లీన్ చేయాలంటే కొంతమందికి చాలా కష్టం అని అంటున్నారు. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా, మనకు కొన్నప్పుడు ఎలా ఉందో అలా మనకు మెరవాలి అంటే చిన్న టిప్ అండి, ఎక్కువ ఏం కాదు, చాలా చిన్నది. ఇలా ఖాళీ బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకోండి. తీసుకొని అందులో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్లెయిన్ వాటర్ మామూలు వాటరే అందులో కొంచెం మనం పోసుకుని ఒక హాఫ్ వరకు పోసుకుంటే సరిపోతుంది. నెక్లెస్ కొంచెం పెద్ద అనుకోండి, కొంచెం పెద్ద బాక్స్ తీసుకోండి. ఈ బాక్స్కి ఈ నెక్లెస్కి ఈ బాక్స్ అన్నది సరిపోద్ది అనమాట, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఏమేద్దామంటే ఒకే ఒకటండి, ఒక సింగిల్. అదేంటంటే ఇదిగోండి కోల్గేట్ పేస్టు. ఈ కోల్గేట్తో మనం ఇప్పుడు ఇదిగోండి దానికి సరిపడా మనం ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందాం. ఇందులో సరిపోతుంది. ఇప్పుడు దీని అన్నది మనం ఒకసారి షేక్ చేద్దామండి మొత్తం మనకు కలిసిపోయేలాగా. ఇప్పుడు మనం ఇలా షేక్ చేసుకుందాం. ఫస్ట్ కోల్గేట్ వేసిన నీళ్ళన్నీ షేక్ చేసుకొని ఈ నెక్లెస్ అన్నది ఇందులో మనం ముంచేసుకుందాం. 5 నిమిషాలు మనం ఇలా వదిలేద్దామండి, ఎక్కువ టైం అవసరంలా 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు ఉన్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఒక 5 నిమిషాల తర్వాత అండి మనం ఇప్పుడు ఆ నెక్లెస్ తీసుకొని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో మనం రుద్దాలన్నమాట. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో. ఇలా గనక మీరు వెండి బంగారం ఏది చేసుకున్నా కానీ మీకు దగ్గదగ్గ మెరిసిపోతాయి, కొత్త వాటిలాగా ఉంటాయన్నమాట. ఈ టిప్ మీకు నచ్చిందండి. ఓకే, నెక్స్ట్ టిప్ చూద్దాం రండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నిమ్మరసం బాగా తాగుతాం కదండి మనం, డైలీ ఒక గ్లాస్ అయినా ఖచ్చితంగా తీసుకుంటాం, తీసుకోవాలి కూడా మంచిది. అందుకోసమని మనం ఇప్పుడు నిమ్మకాయలు తెచ్చుకుంటున్నాం కదా. తెచ్చుకున్న నిమ్మకాయల్లో రసం రసం ఉన్నప్పటికీ కూడా మనం రసం పిండితే సరిగ్గా రాదండి, ఒక్కోసారి అందులోనే ఉండిపోతుంది. అలా కాకుండా పూర్తిగా రసం మనకి వచ్చేయాలి అంటే కాయ చూసారా ఎంత గట్టిగా ఉందో, ఇందులో నుంచి మనం ఎంత ట్రై చేసినా రసం రావడం చాలా కష్టం అండి, ఉండిపోతుంది. అలా కాకుండా పూర్తిగా రసం వచ్చేసే మంచి టిప్ నేను మీకు చెప్తాను, ఒకసారి చూడండి. మొదట స్టవ్ ఆన్ చేసుకుందామండి మనం. ఇదిగోండి నీళ్ళు చూసారు కదా, కొంచెం నీళ్ళు అనేది మనం స్టవ్ మీద వేడి చేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేడి చేసుకుందాం. స్టవ్ ఆన్ చేశాను చూడండి, కొంచెం నీళ్ళు వేడెక్కనిద్దాం.
मन की नीलू वेड़ी इप्ड मन स्टव आफ्जेक यह निमकाय मन गिन्नेक कदमी आक गिन्ने मन वेड़ नील आमकाय मुन वरकू पोसि वेड़ नीलू पोसी इपड़ मन पद निम्स पद नि पद निषाल वेड़ नील निमकाय उचेक उच्चक तरवा ने चूपा पदहे निमशाल तरवा मन इन तीसा काय बाग मेत उदी इंदाक उन्नत गट्टन कायो उ रसम पिंडर कायो चुक रसम लेकिन मे ग्लासोचे मन तागेटपुर कदे निमशाल मुझे इलासारे ईजीग रसम निमकायी बैठक वस्तु इपड़ना रेट रेट मन पोलुटे निमकाय रसम मन चला अवसर असल मूल निमकाय रेट निमकाय निमकाय रेट वे मन पद रूपये पद रूपये निमकाय मैं तस्कोच निमकाय यह टिप उपयोगपड़ी मन नेक्स्ट टिप चूदा रही चाल मंदी अड़ी कारंगानी मिल्लो मिल्लु कदा मिल्लो ये पिंड पट्टा मन की वैंने पेदम बूज पटम का लेदा पुर्गुल पटम का अभी नीरला वे अला जो एनकनी मिल्लोने कदा पट्टा अभी एम लेदी सिंपल चाल मंदी इला डबाल एदना कवर का अलाकोर तस्कोनी इला इंटी इलाकोर पेकोनी वेस्टारे चाल मंद वेरे डबा पेटेकोनी इला मूतल पेटेकू उन इला मूत पेव अभी अला जो सारी एपड़ना मिल्ल नीचे पिंड यानी कार एदनाटे पसम चाल मंदिर आड़को पस अलाकूर मूत पेटक इला इपड़ इपड़े मेमको इलाकोचा कारम तस्कोचा पट्टी इपड़ मेमेस्टा इप्ड सायंत्री यह कारम मेमला वदा नईटंता का पूर्ति मूत तीस अरगंट उतमें इंका नईटा मन उचे एम चेयर कुछ अंत पूर्ति मन उक इला खाली उड़ता एंकंटे मन की गाल बैठक राव मूत अभी पड़ते नईट लेदा कहींसम मूड गंटल स्मेल पोदी अंटे चाल मंदिर स्मेल पोदी अट्ठार कहींसम मूड गंटल उंचे मन की आर ने संवसम वरकू निलव उदी को मेव कट्टुटार फैमिली उंटे अलांट इलाई चला निलव उ पुर्ग पटद नीरला रा फ्रेश कम का इदी मूत पेटे मूत पेटों वाले मतमे मन के लिए जो लेदे चाल फ्रेश कम इन मैं पेटमन मूत और मूड गंटल आगे तरह अब मूत पेटेको मन दाचुटे मन को आर नजी उ क्रे आ रोजेच कारमला उ टिप नचिंदन।